Hey, hello, hi friends, welcome to Himaja Sweet Home. Iroju manam intlone perfect ga facial ela cheyalo chusedama. Late check kunda. So chudandi, first nen Shehnaz diamond facial iskunano, adi kit and okati rose water iskunano and glycerin anamata. So deen gurinchi meeku ekkada dorukutaro enti meeku separate ga oka video teyamante teesthanu meer comment section lo okati pettandi and oka cup water teeskunnanu and inkokati entante maamuluga napkin anamata use cheyadaniki koddiga cotton teeskunnanu start chesedama mari. So first nen rose water face cleaning ki use chestanu. So direct ga ala nenu apply chesesi just gently ga ala just urke rub chestunnanu face anta clean chestukodaniki. So light ga glycerin anamata okate oka drop teeskuntunanu. So adi drop nen hand lo vesukuntunanu direct ga meeku kavalante oka chinna plate lo or cup lo vesukochu. So dantloki nen koddiga rose water apply chestunanu light ga apply chesesi ada rendu mix chesesi face ki light ga manam koddi koddiga face anta apply chestunta మనము మొత్తం ఫేస్ అనేది లైట్గా మసాజ్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా ఫేస్ అనేది మసాజ్ చేసుకుందాము. ఇలా ఎందుకు చేస్తామంటే ఫేస్ అనేది బాగా ఏం డర్టీ లేకుండా, సో ట్యాన్ కూడా పర్ఫెక్ట్గా మనకి ఇలా చేయడం వల్ల చిన్న చిన్నవి మనకి ఫేస్ మీద ఏమన్నా ఉంటే అదంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. అందుకు మనం యూస్ చేస్తాము. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఫేషియల్ చేసే ముందు మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో మీరు దీంతో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే టమాటోతో అన్నా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి ఇప్పుడు మనము ఫేషియల్ కిట్ ఓపెన్ చేసేసి దాంట్లో మనము ఏమేమి ఉన్నాయో అదంతా మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోదాము. సో నా దగ్గర వచ్చేసేసి ఫస్ట్ స్క్రబ్ ఉంది, స్క్రబ్ వాడుతున్నాను. సో ఫేస్ అంతా స్క్రబ్ అప్లై చేసేసుకొని మొత్తం నెక్కి మీకు కావాలంటే బ్యాక్ నెక్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో అప్లై చేసేసుకొని అలా స్లోగా మనము ఫస్ట్ ఫోర్హెడ్ మీద నుంచి మనం స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ మీద. సో ఇప్పుడు డింపుల్కి అలాగా చిన్న చిన్నగా మనం రౌండ్ అంటే నేను అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో స్క్రబ్ అనేది కొద్దిగా థిక్గా ఉంటే మీరు వాటర్ కూడా తీసుకొని, లేకపోతే రోజ్ వాటర్ అన్నా తీసుకొని మీరు లైట్ లైట్గా అప్లై చేసుకుంటూ స్క్రబ్ చేసుకుంటూ రావాలి ఫేస్కి. సో నేను ఎప్పుడు ఫేషియల్ చేసేటప్పుడు అప్వర్డ్ డైరెక్షనే తీసుకుంటాను. సో నోస్ దగ్గర కొంచెం బ్లాక్ హెయిర్స్ కానీ కొంచెం ఫ్యాటీ ఎయిటింగ్ కానీ ఎక్కువ ఉంటుంది, అందుకు నేను నోస్ దగ్గర బాగా మసాజ్ చేస్తున్నాను. సో నీట్గా స్క్రబ్బింగ్ అనేది బాగా చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ మీద ప్రతి ఒక్క పార్ట్లో నీట్గా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల, ఈ స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది, అందుకు మనం స్క్రబ్బింగ్ అనేది చేస్తాము. సో మీది ఎవరిదైనా లైక్ పింపుల్స్ ఉంటే ఫేస్ మీద స్క్రబ్బింగ్ అనేది thank you.
చేస్తూ ఉంటే కొంచెం షైనింగ్ గా అండ్ డార్క్ స్పాట్స్ అనేవి మధ్య మధ్యలో నేను రోజ్ వాటర్ ని డిప్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. సో దట్ మనం ఎక్కువసేపు కంఫర్ట్ అన్నమాట. అందుకే నేను నీట్గా హ్యాండ్తో అప్లై చేస్తున్నాను. చూడండి, నా ఫేస్లో ఆల్రెడీ స్క్రీమింగ్ అండ్ స్క్రబ్బింగ్ చేయడం వల్ల కొంచెం గ్లోనెస్ అనేది వచ్చింది. సో ఈ మాస్క్ వేయడం వల్ల ఇంకా గ్లోనెస్ అండ్ సో నేను డైమండ్ ఫేషియల్ అప్లై చేస్తున్నా కాబట్టి మనకి షైనింగ్ అనేది ఫేస్ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను డైమండ్ ఫేషియల్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తానో చూడండి ఎలా ఉందో మాస్క్ కూడా. సో గోల్డెన్ ఫేషియల్ కంటే ఎక్కువ నేను డైమండ్ ఫేషియలే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు. ఒక 20 మినిట్స్తో పాటు అలానే ఉండాలి. 20 మినిట్స్ తర్వాత మనము వాష్ చేసేసుకుందాము, లేకపోతే కాటన్ ఉంటే కాటన్తో వైప్ చేసేసుకుందాం మొత్తము. ఫైనల్గా చూడండి ఎంత బాగా వచ్చిందో రిజల్ట్, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను లోషన్ అప్లై చేస్తున్నాను. సో వాళ్ళే ఇచ్చారనమాట ఈ కిట్లో. సో ఫైనల్గా లోషన్ అప్లై చేయడం వల్ల సో ఫేషియల్ చేసుకున్న తర్వాత మీరు బయటకు ఎక్కడికైనా వెళ్తే కూడా మనకి నీట్గా ఉంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అనేది. అందుకు నేను అప్లై చేస్తున్నాను. ఎప్పుడైనా ఫేషియల్ చేసిన తర్వాత వెంటనే ఎవరు సోప్ ఆర్ ఫేస్ వాష్ యూజ్ చేయకూడదండి, ఒక వన్ డే పాటు. నేనైతే షెహనాజ్ ఫేషియల్ యూస్ చేశాను ఇక్కడ. సో డైమండ్ అన్నమాట. మీరు మాత్రం మీ దగ్గర ఏదైనా యూస్ చేయొచ్చు, ఇదే యూస్ చేయాలని ఏం రూల్ లేదు. సో మీ దగ్గర ఏ కంపెనీ ఉన్నా ఏదైనా యూస్ చేయొచ్చు, బట్ నా ఫేస్కి కరెక్ట్గా నాకు డైమండ్ ఫేషియల్ సూట్ అవుతుంది అండ్ షెహనాజ్ ఫేషియల్స్ నాకు బాగా సెట్ అవుతాయి, చాలా బాగుంటాయి. అందుకే నేను అదే యూస్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న కిట్ ప్రైస్ వచ్చేసి ఒక సో 1400 అన్నమాట. సో నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. సో మీకు కావాలంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి అండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఫేషియల్ చేసుకున్న నెక్స్ట్ డే మనకి 100% గ్లోయింగ్ అనేది ఉంటుంది అండ్ స్కిన్ కూడా ఫేస్ కూడా చాలా టైట్గా ఉంటుంది అన్నమాట. సో వన్ డే తర్వాతనే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా మనం ఫేషియల్ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు. సో ఇంతవరకు నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ.